సంఘములో ఉన్న వ్యక్తులందరూ ఒకే కొలతలో లేరు, ఒకే స్థాయిలో లేరు, ఒకే వ్యక్తిత్వంలో లేరు, ఒకే ఆలోచనలో లేరు. అందరూ మారు మనసు పొందినప్పటికీ, అందరూ బాప్తీస్మం పొందినప్పటికీ, అందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పటికీ, కొందరు పొందనప్పటికీ, సంఘములో అందరూ ఒకే కొలతలో, ఒకే పద్ధతిలో, ఒకే ఆసక్తిలో, ఒకే క్రమంలో లేరు. లేరు కాబట్టి కొంతమందిని ఏర్పరచుకొని అందరినీ ఆ మెట్టులోకి తీసుకొని రావటానికి ఒక సంఘం, క్రమం, ఉపదేశం, పద్ధతి, పరిచర్య ఏర్పాటు చేయాల్సి వచ్చింది. స్పష్టంగా అర్థమైంది కదా? అందరూ ఒకే కొలతలో ఉంటే కానీ లేరు. ఇక అందరూ ఆ మెట్లో లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే, ఎవరు ఆయన సంఘము ఎడల ఆసక్తులై ఉన్నారో, ఎవరు దేవుని ఎడల ఆసక్తి గలవారై ఉన్నారో వారిని ప్రత్యేకంగా దృష్టించి వాళ్ళని పిలుస్తున్నాడు.